వెల్కమ్ టు ఎంబీకే న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది భారతి. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వీకే ఫంక్షన్ హాల్లో వికలాంగులకు ఎలక్ట్రానిక్ మోపెడ్ ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగుతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, యుగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది సరే గతంలో లేదు కానీ కొత్తగా వచ్చిన ట్రెండ్ అయినప్పుడు కూడా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. అయితే మన నాయకుడు మాత్రం నా పుట్టినరోజు వేడుక నా సంతోషం అవడం కాదు, ఇది ఇంకొక 10 మందికి సంతోషాన్ని కలిగిస్తే నేను సంతోషపడ్డానని చెప్పి వాళ్ళే స్వయంగా నేను నా పుట్టినరోజు నాడు నేను 100 మందికి వికలాంగులకు వాహనాన్ని అందించడానికి ఆలోచన చేసుకున్నాను. అట్లాగే మిగతా మిత్రులు కూడా మీరు ఎవరైనా అట్లాంటి ఆలోచన చేయండి, నాకు సంతోషం. నా మీద ఉండే ప్రేమను నా మీద ఉండే అభిమానాన్ని ఆ రకంగా ప్రకటించండి అని చెప్పి వారి స్వయంగా కోరింది. వారి కోరికను మరించి మరి మన తమ్ముడు శాసనసభ్యుడు కిషోర్ గారు కూడా ఒక 20 మంది దివ్యాంగులకు వారి రోజువారీ పనులకు వెళ్ళడానికి ఏదైతే ఇబ్బంది ఉంటారో ఆటంకం ఉంటారో మిగతా మనలాగా పోయే అవకాశం లేదు. వాళ్ళకి ప్రయాణానికి అనుకూలంగా ఈ సౌకర్యాన్ని కలిగిస్తే మీకు మంచి పని అవుతుంది, కేటీఆర్ గారి ఫోటో తీసినట్టు అవుతుంది అని చెప్పి మరి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు 20 మందికి ఇక్కడ ఈరోజు చూడటంలోని దివ్యాంగులకు ఈ ద్విచక్ర వాహనాలని అవి వాడంగానే నడిచే వాహనాలు, పైగా ఖర్చు కూడా చాలా తక్కువ, పెట్రోల్ డీజిల్తో పని లేకుండా కేవలం కరెంటు కొన్ని ఎలక్ట్రికల్ రీఛార్జ్ వాహనాలు తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత ఒకరి కూడా మెయింటైన్ చేసి కానీ ఒకరి పెద్ద ఖర్చు కానీ అక్కడ లేకుండా వాహనాలు కూడా సమర్పించడం జరిగింది. మరి తప్పకుండా ఈ వాహనాలను వారికి ఉపయోగపడాలని మరి రోజువారీ జీవితంలో వారికి ఉపయోగపడేది ఉండాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కిషోర్ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి తరఫున ఈ తిరుమల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల తరఫున సూర్యాపేట జిల్లా ఉమ్మండలగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని విజయాలు సాధించాలని ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వారి మరింత శక్తి సమకూరాలని మనందరి ప్రజలందరి సేవలతోనే కేటీఆర్ గారు వారికి ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.